हैंडी हेलो वेलकम बैक टू अवर चैनल चिन्नी होम रोज वीडियो लो एंतो स्पंजी गा फ्लफी गा उंडे स्पॉन्ज केक एला चेसुकोवालो चूपिंचबोतुन्नानु अदि कूडा बेकिंग पौडर अदि एमी वाडकुंडा इंट्लोने ईजीगा चेसुकुनेलागा चूपिंचबोतुन्नानु मुंदुगा वीडियोनी लाइक चेयंडी एंदुकंटे मीरु लाइक चेस्तेने अदि मरికొంతమందికి वेल्ले अवकाशं उंटुंदी अलागे मन चैनल नी सब्स्क्राइब चेसुकोंडी मुंदुगा ओक मिक्सिंग बाउल तीसुकोनी दानिलोकि पाव कप आयिल अलागे पाव कप काचि चल्लार्चिन पालु कूडा वेसुकोनि बागा कलुपुकोवाली बैटर कलपड़ा मत हाफ कप पाल अवसर होता है मुझे पाव कप वेसको तरवा पिंड चूसी अडजस्टू रेणू बिक्स लेदे केक तेम का उसे ड्रई फ्लफी रादन तरवा जल्लेड पेकनी दीनों वन कप मैदा याडी केक बेकिंग पौडर का बेकिंग सोडा का वाड़ी इला मैदा अंत मोतम जल्दुक मोतम गड्ढल लेकिन बाग कल దీనిలో ముందు పావు కప్పు పాలు వేసాం కదా అలాగే రిమైనింగ్ పాలు కూడా కొంచెం కొంచెంగా వేసుకొని పిండిని కలుపుకోవాలి తర్వాత దీనిలోకి కొద్దిగా salt కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి తర్వాత దీనిలోకి రూమ్ టెంపరేచర్ లో ఉన్న రెండు కోడిగుడ్లను తీసుకొని yellow part సెపరేట్ చేసుకొని వేసుకోవాలి కోడిగుడ్లు అసలు కూలింగ్ ఉండకూడదండి ఒకవేళ ఫ్రిజ్ లో ఉన్నట్టైతే ముందుగానే తీసుకొని కూలింగ్ పోయిన తర్వాత వాడుకోవాలి ఈ yellow part కూడా వేసుకున్న తర్వాత మొత్తం పిండంతా బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలా బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవాలి వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కోడిగుడ్లు వైట్ పార్ట్ అంతా వేసుకోవాలి ముందే yellow part వాడాం కదండి రిమైనింగ్ వైట్ పార్ట్ తీసుకోవాలన్నమాట తర్వాత దీనిలోకి వైట్ వెనిగర్ వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ ఒకవేళ వెనిగర్ లేదనుకుంటే దీనికి బదులుగా 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వాడుకోవచ్చుండి ఏ ప్రాబ్లం ఉండదు ఈ ఎగ్ వైట్ పార్ట్ ని మొత్తం ఇలా బీటర్ తో బీట్ చేసుకోవాలన్నమాట ఒకవేళ బీటర్ లేదనుకుంటే మిక్సీ గిన్నెలో కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు కానీ బీటర్ తో వచ్చినంత ఫ్లఫీగా స్మూత్ గా కేక్ రాదండి మిక్సీలో వేస్తే మనం ఎగ్స్ అనేది ఎంత ఫ్లఫీగా చేసుకుంటే కేక్ అంత స్పాంజీగా వస్తుంది లా ఎగ్ వైట్ అంతా కూడా లైన్స్ గా ఫామ్ అయ్యే వరకు బీట్ చేసుకోవాలి ఒకవేళ మిక్సీలో వేస్తే గనక మిక్సీ పట్టుకొని తీసుకున్న తర్వాత విస్కర్ తో బాగా బీట్ చేసుకోండి నేను ఈ బీటర్ ని ఫ్లిప్‌కార్ట్ లో తీసుకున్నానండి 450 రూపాయస్ కి వచ్చింది ఆ మొత్తం బీట్ చేసుకున్న తర్వాత మనం మైదా అయితే ఈ కప్ తో తీసుకున్నామో అదే కప్ తో షుగర్ పౌడర్ ని తీసుకోవాలి అయితే షుగర్ పౌడర్ అంతా ఒకసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలి మనం తీసుకున్న మెజరింగ్ కప్ అనేది టాప్ ఎంత వెడల్పుగా ఉందో అలాగే బాటమ్ కూడా అంతే వెడల్పుగా ఉండాలి అంత ఈవెన్ గా ఉండాలన్నమాట ఇప్పుడే కొలతలన్నీ పర్ఫెక్ట్ గా ఉంటాయి అలా షుగర్ పౌడర్ అంతా 3-4 బ్యాచెస్ కి వేసుకుంటూ బీట్ చేసుకోవాలి అంతా ఒకసారి వేసేస్తే మొత్తం చెదిరిపోతుందన్నమాట మిక్సీలో చేసుకునే వాళ్ళైతే ఎగ్ వైట్ ని వెనిగర్ ని మిక్సీ చేసుకొని ఒక బౌల్ లోకి తీసుకొని అందులోకి షుగర్ పౌడర్ అలాగే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కూడా వేసుకొని ఒక గట్టి తీసుకొని బాగా కలుపుకోవాలి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే బీటర్ బాగా ఉపయోగపడుతుందండి ఇంట్లో ఎప్పుడు పడితే అప్పుడు మనం కేక్స్ చేసుకోవచ్చు ఇలా షుగర్ మొత్తం వేసుకొని బాగా బీట్ చేసుకొని స్టిఫ్ గా వచ్చేంత వరకు కూడా బాగా బీట్ చేసుకోవాలి చూడండి ఇలా లైన్స్ లా ఫామ్ అవుతున్నాయి కదా ఇలా ఫామ్ అయిన తర్వాత ఇలా క్రీమీగా మొత్తం స్టిఫ్ గా రావాలన్నమాట ఇలా మొత్తం బీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ అంతా కూడా తీసుకొని దీనిలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి సిలికాన్ స్పాచులా ఉంటే కట్టన్ ఫోల్డ్ మెథడ్ లో బాగా కలుపుకోవచ్చు నేను ఇక్కడ నార్మల్ స్పూనే యూస్ చేస్తున్నానండి ఇలా స్పూన్ తో మొత్తం అంతా ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి ఈ బ్యాటర్ మొత్తం ఫోర్స్ గా కలిపేయకూడదండి అలా మెల్లమెల్లగా కలుపుకుంటూ ఉండాలి చూశారు కదండి ఇలా మొత్తం అంతా క్రీమీగా వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట చూసారు కదండి ఇక్కడ నేను ఏ ఎసెన్స్ అనేది కూడా ఉపయోగించట్లేదు ఎందుకంటే వెనిగర్ వేసాం కదా అదే కోడిగుడ్డు స్మెల్ రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది ఒక బౌల్ తీసుకుని దానికి ఆయిల్ రాసుకుని బ్యాటర్ అంతా కూడా అందులో వేసుకోవాలి ఈల్ బౌల్ అయినా పర్వాలేదండి కాకపోతే కొంచెం థిక్గా ఉన్నది తీసుకోవాలన్నమాట ఇలా బ్యాటర్ అంతా కూడా బౌల్లో వేసుకున్న తర్వాత ఆ బౌల్ని అంతా ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలన్నమాట తర్వాత స్టవ్ వెలిగించి మందంగా ఉండే గిన్నె పెట్టుకుని దానిలోకి ఒక స్టాండ్ లాంటిది పెట్టుకోవాలి స్టాండ్ లేకపోతే గనక ఇసుకైనా సరే వేసుకోవచ్చు ఇలా మూత పెట్టి 5 నిమిషాల పాటు హీట్ అవనివ్వాలి తర్వాత మూత తీసి మనం రెడీ చేసుకున్న కేక్ బౌల్ ని దీనిలో పెట్టుకుని మూత పెట్టుకుని మూత మీద ఏదైనా బరువు ఉండే రాయిని పెట్టుకోవాలి తర్వాత దీనిని అరగంట పాటు బేక్ చేసుకోవాలన్నమాట నాకైతే కరెక్ట్ గా అరగంట పట్టిందండి ఇది బేక్ అవడానికి చూసారా కేక్ ఎంత ఫ్లఫీగా స్పాంజీగా వచ్చిందో కేక్ బేక్ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి ఒక నైఫ్ ని తీసుకుని దీనిలో డిప్ చేసుకోవాలన్నమాట నైఫ్ కి ఎటువంటి బ్యాటర్ అంటకుండా వచ్చింది కదా అంటే కేక్ బేక్ అయిపోయినట్టే గిన్నె మీద పెట్టిన పైన లిడ్డుకి కూడా బాగా అంటుకుపోయింది కేక్ అంటే అంత ఫ్లఫీగా వచ్చిందన్నమాట మనం బయట ప్లెయిన్ కేక్స్ కొనుక్కుంటూ ఉంటాం కదండి సేమ్ అలాగే వచ్చింది దీన్ని చాక్లెట్ సాస్ తో గానీ లేదంటే స్ట్రాబెర్రీ సాస్ తో గానీ తింటే చాలా టేస్టింగ్ ఉందన్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి